వెల్కమ్ టు నైన్ వైబ్స్. ఏపీలో సీఎం జగన్ చేజేతిలో నష్టాన్ని కొని తెచ్చుకున్నారని చెప్పాలి. ఎందుకంటే కేవలం ఫోటోల పిచ్చితో ఎన్నికల ముంగిట విపక్షాలకు అస్త్రాలను అందించారు. అటు న్యాయవాదులు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో ఇప్పుడు అంశం వైరల్ అవుతుంది. ప్రజల భూములను ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణ జనంలోకి గట్టిగా వెళ్తుంది. సీఎం జగన్కు ఎవరు సలహా ఇచ్చారో, ఎవరు ఇలా చేయాలన్నారో తెలియదు, కానీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్ని పథకాల్లో తన ఫోటోలు ఉండాలని భావించారు జగన్. గవర్నమెంట్ ఆఫీసులకు కూడా పార్టీ రంగులు వేసుకోవాలని చూశారు. అయితే మహిళలకు ఇచ్చే పథకాల నుంచి పింఛన్ పుస్తకాల వరకు అన్నిటిపైన సీఎం జగన్ బొమ్ముండి తీరాల్సిందే అన్న పందాను కొనసాగించారు. రంగులు ఫోటోల విషయంలో ఎప్పటికప్పుడు జగన్కు చెక్కెదురవుతూ వచ్చింది. ఎన్నికల ముంగిట పట్టాదారు పాస్ పుస్తకంపై జగన్ ఫోటో చాలా నష్టం కలిగిస్తోంది. మొన్న మధ్య భూసర్వేకు సంబంధించిన సరిహద్దు రాళ్లపై కూడా జగన్ ఫోటో వేశారు. ఏకంగా రాయిపై అచ్చులు వేయించారు. పొలానికి వెళ్లే రైతుకు జగనే కనిపిస్తారన్నది ఒక ఆరాటం. దీంతో చేసిన మేలు రైతులు గుర్తు పెట్టుకుంటారని భావించారు. అటు ప్రతి ఇంటా జగన్ స్టిక్కర్ కూడా అతికించారు. మా నమ్మకం నువ్వే అంటూ చెప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇంతవరకు ఓకే గాని తమ ఆస్తి పత్రాలపై జగన్ ఫోటోను వేయడాన్ని మాత్రం ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అదే పనిగా విపక్షాలు లేవనెత్తడంతో రైతులు ప్రజల్లో తీవ్ర ఆందోళన కనిపిస్తోంది. ఇప్పుడు ఏపీలో ఎక్కడ విన్నా సరే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించే వినిపిస్తుంది. భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుందన్నది చర్చకు దారితీస్తోంది. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి సాహసం చేయకపోవడం, జగన్ దానిని టచ్ చేయడం ఇప్పుడు ఇంతటి వివాదానికి కారణమైంది. మీ ఆస్తులు దోచేసేందుకే ప్లాన్ చేసుకున్నారు, మీ ఆస్తులపై మీ ఫోటోలు కాకుండా జగన్ ఫోటోలు వేసుకున్నాడంటే ఆస్తులు లాగేసుకుంటాడని కూటమి నేతలు విరుచుకుపడుతున్నారు. విపక్షాల నుంచి ఎదురవుతున్న అభ్యంతరాలు, ప్రశ్నలకు అధికార పక్షం నుంచి సమాధానం లేకుండా పోతోంది. ఆ ప్రచారాన్ని తిప్పికొట్టలేక చేతులు ముడుచుకోవలసిన పరిస్థితి వైసీపీకి దాపరించింది. ఇప్పటి వరకు ఉన్న సంక్షేమ వాదన, మీ బిడ్డ అనే వాదనలు పక్కకు వెళ్ళిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఫోటోల రాజకీయం ఇప్పుడు ఏపీలో రంజుగా మారింది. జగన్కు ఎనలేని నష్టం చేకూర్చేలా మారింది. మీ బిడ్డ అన్నాడు కాబట్టే మీ ఆస్తి తీసుకుంటాడు అంటూ అందులో తప్పేముంది అంటూ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. For more updates, stay tuned to 9 Vibes.